చిత్తూరు జిల్లాకు చెందిన భవ్యశ్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు బీసీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుమూరు మండలం వీరబాబుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. ఆ తర్వాత ఆమె గ్రామ శివార్లలోని ఓ బావిలో శవమై కనిపించింది. ఆమెది సహజ మరణం కాదని హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. మంత్రి రోజా నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. వెంటనే ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే తాము ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెనమూరు మండలం వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బీసీ విద్యార్థి భవ్యశ్రీ 4 రోజుల క్రితం ఆమె కిడ్నాప్ అయింది, అదృశ్యమైందని తెలిసిన తర్వాత నిన్న గణేష్ నిమజ్జనం నిమిత్తం